అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఇల్లేం లేదు, ఇల్లేం లేదు. సద్దన మొత్తం ఏం చేసిందో ఏమో. అమ్మా, మా పద్మ పని చేసి నేనైతే ఇప్పుడే చూస్తున్నా. మంచిగా ఇల్లు చదువుతున్నట్టుంది కదా. ఇల్లు ఉడుకు పువ్వు ఉంది, ఇల్లు కూరుంది. రాత్రంతా ఏం చేసిందో ఏమో. పని చేసినట్లేదు, ఏమో ఎంకులాడుతున్నట్టుంది కదా. ఓ పద్మ, ఏం దేవులాడుతున్నావు? ఫ్రిడ్జ్ చూసి మాట్లాడుతున్నా. ఇల్లు కూడా ఏం లేవు, మొత్తం ఖాళీగానే ఉన్నాయి. రాత్రి ఇదంతా ఏం చేసినావు అక్క? రెండు రొట్టెలు కూడా మిగిలిన ఉండే, అవేం చేసినావు? ఏ లేదు, నేనే పొద్దుగల తినేసి వచ్చిన. నిన్ను ఎవరు తినమన్నాడు అక్క? నా కుంచుతో ఏమైతుండే, మొత్తం నువ్వే తినిపోయినావా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? అంటే కొంచెం నేను తిన్నా, కడమ సతిగడి తిన్నాడు అంతే. అసలు మీరిద్దరు ఏమనుకుంటారు? నాకు లేకుండా మొత్తం మీరిద్దరే తింటారా? ఎప్పుడు నువ్వే తింటావా? ఆగు, ఎన్నీ ప్రేమియాల గతగానం పొంగుతున్నది. ఎప్పుడు నేనే తింటా కదా, అయినా నీ కోసం ఉడకన్న మండొచ్చిన కదా. అదెవరు కావాలి? ఇయాల చంది మొత్తం సద్దానం నేనే తింటా. సత్తాన కొద్దు నీకొద్దు, మొత్తం నాకే కావాలి. ఏంది పద్మ, గీతగానం మారిపోయాను, గ్రేట్ నువ్వు. సరే కానీ ఏమైంది నీకు? ఇన్నొద్దులు నీ కెరకయ్యే, నువ్వే మొత్తం తింటున్నావు. ఒక్క మెత్కిష పెట్టకుండా మొత్తం నువ్వే తింటున్నావు. ఆగు, నువ్వే సద్దన్నం నేను తినా ఉడుకుడుకు పువ్వ తింటా అంటావు కదా, మళ్ళీ ఏమైంది ఉల్టపల్టనని అంటున్నావు? ఇన్నొద్దులు అంటే తెలియకుండా వద్దన్నా. నాకు తెలియకపోతే నువ్వు పెట్టాలే కదా, ఏదో చిన్నపిల్లని వద్దన్నానని మొత్తం నువ్వే తింటావా? మిగిలిన సద్దన్నం రొట్టెలు కూరలు వారేయమని అంటావు కదా, ఇప్పుడు ఏమైంది నీకు కొత్తగా మాట్లాడుతున్నా? ఇప్పటి సంద అసలు అట్లా అనుడే లేదు. మన సద్దన్నం, మన రొట్టెలు, మన ఆరోగ్యం. ఇప్పటి చంది మొత్తం మనమే తినాలక్క. ఓహో, అట్లంటే ఏదో కథనే ఉంది. ఏమైందో ముందుగా చెప్పు తల్లి. సద్దన్నము రొట్టెలు రాత్రి మిలిగిన కూరలు తింటే పేకి మంచిదంట, అందుకే ఇవన్నీ. అస్సలు వారేయొద్దక్క రాత్రి మిలిగిన ఏవి. అట్లా తింటే మంచిది కాదు, రోగాలు గీగలు వస్తాయని అంటారు కదా. మరి సద్దన్నం తింటేనే ఏ రోగాలు రావంటక్క? కడుపుకు మంచిది, తీపి రోగము ఇసంటి రోగాలు ఏం రావట, జీర్ణం కూడా మంచిగా అవుతుందంట, అందుకే ఇవే తినాలక్క. ఈ పిల్ల మళ్ళీ సర్వే చదివి వచ్చినట్టుంది, కారణం మీదా? సరే ఏది మంచిదైతే అదే కావాలి కదా నీకు. చపాతీలు పాలలు అద్దుకొని తింటే మంచిదంట. ఇన్నొద్దులు మన ఇంట్లోనే ఉంది ఆరోగ్యం, అయినా మనమే తినలేము. అంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి కావాలంటున్నావు, లేకుంటే మరి? ఇన్నొద్దుల ముచ్చ తీర్చిపెట్టక్క, ఇప్పటి సంది మొత్తం మిలిగింది నాకే. సత్తన్న కూడా పెట్టొద్దు చెప్తున్నా. ఆడికి తెలిస్తే ఊకుంటాడా, ఆడే పొద్దుగల లేచి తయారుగా తింటాడు మంచిగా. ఇగో చెప్తున్నా చూడక్క, సత్తన్న వచ్చి నిలబడ్డా, సద్ది రొట్టెలు మొత్తం నాకేయాలి. తమ్ముడుగా దానికి గారవం చేసినావు అనుకో, మంచిగుంటుంది చూడు. ఏమో ఇంట్లో కొట్లాట పెట్టేటట్టే ఉన్నారు కదా పొద్దు పొద్దుగల. ఏం చేసినా ఆరోగ్యం కోసమే కదక్క, మీ ఇద్దరు కంటే చిన్నపిల్లలు నేనే, నేనే మంచిగుండాలి కదా. అంటే ఆరోగ్యం మీద నీకు సతిగానికైనా జాగ్రత్త. మరి నాకు అద్దా. మరి ఏం చేస్తాం అక్క, మందు మాకులు తింటేనాయే, కనీసం గిట్లైనా తిని మంచిగా బతుకుదాం. ఎనకటోళ్ళు ఎక్కువ గిట్లే తినేది, అప్పుడప్పుడు తిననీకి లేకుంటే, అందుకే వాళ్ళంత గట్టిగా ఉన్నారేమో. నాయన అయితే పొదుగాలు ఇంత గంజి పోసుకొని తిని ఉరుకుతూనే ఉంటాడు షేన్కి. ఊర్లో చాలా మంది గిట్లనే వేస్తారక్క. అప్పుడంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఇప్పటిలోకి నడుస్తుందా? మొత్తం బారేసుడేనాయే. గంజి వంపి మంచిగా ఉట్ల మీద పెట్టుకొని రెండు రోజులు తినేది. అప్పటి తిండి మళ్ళా దొరకది, అప్పటి మనుషులు ఇప్పుడు లేరు కూడా. ఇప్పటిలో తిండి వేరు, ఇప్పటి మనుషులు వేరు. అక్క రేపు పొద్దుగాల మిలిగింది మాత్రం నాకే, నీకంటే సత్తన కంటే మోదాలే, నేనే లేచి ముఖం కడుక్కొని తింటా. సరే సుద్దంపు.